విద్యార్థులు చట్టాలపై అవగాహనను పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డిఎస్పీలు భీమారావు మురళీమోహన్ మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ దిశ యాప్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ అధ్యక్షత వహించగా కాకినాడ డిఎస్పీ భీమారావు, దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ శుంకర మురళీమోహన్, ట్రాఫిక్ డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి, క్రైమ్ డిఎస్పీ రాంబాబు ముఖ్య అతిథులుగా ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ పరశురి కృష్ణారావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ డిఎస్పీ భీమారావు, దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ మురళీమోహన్, ట్రాఫిక్ డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి, క్రైమ్ డిఎస్పీ రాంబాబులు ట్రాఫిక్ రూల్స్పై దిశ యాప్పై అవగాహన కల్పించారు. కొంతమంది యువకులు ఈ గాంజాయి దాని మీద చిన్న చిన్న ప్యాకెట్లతో ప్యాకెట్స్ దీని రూపంలో అది అమ్ముతూ ఉండడం బట్టి కొంతమందిని ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేయడం జరిగింది. నేను కూడా అందరూ రైల్వే స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో కూడా విస్తృత తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా విద్యార్థులు కూడా కాలేజీ ప్రిన్సెస్ కానీ అవుట్ సైడ్ కానీ ఎటువంటి ప్లేసెస్ కూడా నిఘా ఉంచడం జరుగుతుంది. దానిలో భాగంగా గాంజాయి ఎప్పుడూ లేని అంత మనకి చాలా ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది. చాలామంది ఇప్పటివరకు అయితే సుమారు 15 మంది రిమాండ్లో ఉన్నారు, ఇంకా జైల్లోనే ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ సీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా దాని ఆ సబ్జెక్ట్ మీద కొలీగ్స్ దిశా డిఎస్పీ మురళీమోహన్ గారు, అదేవిధంగా సిసిఎస్ డిఎస్పీ రాంబాబు గారు, ఇంట్లో సిఐఎస్లకు అందరూ వచ్చి విద్యార్థులు విద్యార్థులకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఇందులో దీంట్లో ట్రాఫిక్ సిగ్నల్స్ మీద అదే రకంగా ఈ తాగి డ్రైవ్ చేయకూడదని, అలాగే ట్రిపుల్ రైడింగ్ నడపకూడదని, అలాగే ఈ సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించకూడదని ఇటువంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అది ఒక్కటే కాకుండా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా డిఎస్పీ లా అండ్ ఆర్డర్ డిఎస్పీ శ్రీ భీమారావు గారు, అదే రకంగా దిశ యాప్స్ డౌన్లోడ్ గురించి, అలాగే దిశ యాప్ ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దిశ డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా క్రైమ్ డిఎస్పీ గారు శ్రీ ఎస్ రాంబాబు గారు కూడా దీనికి వచ్చి దీంట్లో లాకడ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ గురించి, అదే రకంగా క్రైమ్స్ దొంగతనాలు జరగకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే విషయం మీద కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. నేను నా పరంగా నేను చెప్పేది ఏంటంటే వ్యవస్థలో అంటే దేశంలో కానీ రా ఇంకా మనం మన కాకినాడలో ట్రాఫిక్ సమీంగా ఉండే, కాకినాడలో నేరాలు జరగకుండా ఉండే, కాకినాడలో దొంగతనాలు జరగకుండా ఉండే, కాకినాడలో ఏ లాంటి ప్రాబ్లం లేకుండా ఉంటే నా ఆడబిడ్డ అంతా కూడా క్షేమంగా ఉంటారు. మహిళా పోలీస్ డిఎస్పీగా నా సోదరు, అందుకోసం వాళ్ళ తాపత్రయం కూడా, అందుకోసం వాళ్ళ పిపిడి పెట్టుకున్నప్పటికి కూడా నాకు ఎక్కడికి రావాలి, నాకు కూడా బాధ్యత ఉంది, శాఖ తీసుకున్న పబ్లిక్ సర్వెంట్గా వచ్చి నా ఆడపిల్లలందరికీ కూడా నాలుగు విషయాలు చెప్పాలి. 100 విషయాలు చెప్తే కనీసం ఒక విషయం అని నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. నా టీం కూడా దిశ టీం కూడా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏఓ జీవీకే వర్మ, ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.